పాపం జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి మంచి జరిగితే ఊరుకోలేడు, తట్టుకోలేడు. ఒక రకంగా రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇవ్వటం అన్నా, రాష్ట్ర ప్రజలకు సంక్షేమాలు ఇవ్వటం అన్నా జగన్మోహన్ రెడ్డికి అసూయ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏమి ఇవ్వకపోతే ప్రజలు నాకు ఓటేస్తారు, వాళ్ళు అన్నీ చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి అందరికీ సంక్షేమాలు పంచితే వచ్చేసారి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మరనే ఒక ఇదిలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో చేసిన ఎంఓయూలకు ఇప్పుడు కంపెనీలు వచ్చాయని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగది కూడా టీసీఎస్, మనకు తెలుసు నారా లోకేష్ గారు టీసీఎస్ నుంచి 10,000 ఉద్యోగాలతో వైజాగ్లో క్యాంపస్ని అయితే ఏర్పాటు చేయించబోతున్నారు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రేపు రాబోతుంది. ఆల్రెడీ నారా లోకేష్ గారు మాట్లాడటం, ఒప్పందాలు చేసుకోవడం అన్నీ అయిపోయినాయి. ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించారు. ఎప్పుడైతే 10,000 ఉద్యోగాలు టీసీఎస్ నుంచి అన్నాయో, రాష్ట్ర యువత ఒక్కసారిగా పట్టలేని ఆనందం. ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా రాని 10,000 ఉద్యోగాలు 5 నెలలు కూడా గడవకముందే కూటమి ప్రభుత్వం తెచ్చింది. అంటే గొప్పే కదా, మరి జగన్మోహన్ రెడ్డికి చేతగాని పనిని నారా లోకేష్ చేశాడని ఖచ్చితంగా గొప్పే. ఎప్పుడు నారా లోకేష్కి క్రెడిట్ రాకూడదు, నారా లోకేష్ కంపెనీలు తెచ్చాడని చెప్పి ప్రజలు అనుకోకూడదు, చంద్రబాబు గారికి ఆ క్రెడిట్ రాకూడదు. కాబట్టి ఏం చేయాలి, ఆ ఇప్పుడు తెచ్చిన కంపెనీని మనకు అతలే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అంటే 2020లోనో 21లోనో ఈ టాటా గ్రూప్ అధినేతను ఆ చంద్రశేఖర్ని కోసం ఆయన్ని కలిశారట, కలిసి పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారంట. 2020లో జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తే 2024 సగం తరువాత పెట్టుబడులు ఇప్పుడు పెట్టారంట. 4 ఏళ్ల తర్వాత పెట్టుబడులు పెట్టారంట. నమ్ముతాడు ఎవడైనా? నమ్మశక్యంగా ఉందా? సరే, ఏదో ఎన్నికలకు 6 నెలల ముందో 3 నెలల ముందో కొన్ని ఏడాది ముందో ఏదైనా జరిగి ఉండుంటే, ఏడాది కూడా కాదు గుట్టిగా 3 6 నెలల ముందు జరుగుంటే, సరే అప్పుడు జరిగిన ఎంఓయూ ఇప్పుడు వచ్చిందేమోలే అని మనం అనుకోవచ్చు. రెండోది, అప్పుడు ఎంఓయూలు కూడా ఏం కుదుర్చుకున్నట్టుగా లేదు కదా, అగ్రిమెంట్లు ఏం చేసుకున్నట్టుగా కూడా ఎంఓయూలు ఏం మీరేం బయట పెట్టలేదేం, కలిశారు పెట్టుబడులు పెడతారని ఒప్పుకున్నారు అని మాత్రమే చెప్పారు. ఎంఓయూలు కూడా మీరేం చేసుకోవాలా, అగ్రిమెంట్లు కూడా ఏం చేసుకోవాలా, మరి 4 ఏళ్ల పాటు ఎందుకు రాలేదు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యో జగన్మోహన్ రెడ్డి. 2020లో గెలిచో బాగానే ఉంది, 24 ఫిబ్రవరి మార్చి వరకు కూడా నువ్వే ఉన్నావు, ఎన్నికల కోడి వరకు కూడా, మరి 4 ఏళ్ల పాటు ఎందుకు రాలేదు టీసీఎస్ రాష్ట్రానికి? 4 ఏళ్ల పాటు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే నీకు భయపడి రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి విజన్ చూసి రాష్ట్రంలో రావడానికి ఒప్పుకున్నారు. అదిగో అప్పుడు నన్ను గెలిచారు కాబట్టి ఇప్పుడు వచ్చారు, సిగ్గు ఉండాలా? నేను అందుకే అంది, ఎవడికో పుట్టిన పిల్లలు నా పిల్లలు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండక్కర్లా, ఇంగితం ఉండాలి కదా. పోనీ నువ్వు అన్నదే కరెక్ట్ అనుకుంటే 2018లో ఆల్రెడీ చంద్రబాబు గారిని కలిశారు ఎన్నికలకు కొద్ది నెలల ముందు, ఒక ఆ ఏడాది ముందు సుమారు 2018లో చంద్రబాబు గారిని కలిశారు. మరి అలా ఆయన వచ్చారనుకోవచ్చు కదా. నిజంగా వాళ్ళు రావాలి అనుకుంటే 2018లోనే చంద్రబాబు గారితో కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నా, నీ 5 ఏళ్ల పాలనలో పెట్టుబడి పెట్టలా, మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తే తప్ప ఎందుకు పెట్టలేదు? కొంతమంది పేటీఎం బ్యాచ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా అన్నను అప్పుడు కలిశారు, 2020-21లోనే కలిశారు, ఆ పెట్టుబడి ఈ రోజు వస్తే నారా లోకేష్ గొప్పగా చెప్పుకుంటున్నారు. నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు ముందు రోజు, టీసీఎస్ నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది, స్టేట్ ట్యూన్డ్ అని చెప్పి నారా లోకేష్ ఒక హింట్ ఇచ్చాడు. తర్వాత ఫైనల్ అయిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. ఆల్రెడీ టీసీఎస్ ప్రతినిధులు చంద్రబాబు గారిని కలిశారు, నారా లోకేష్ని కలిశారు, అవన్నీ మనకు తెలిసినాయే. ఇప్పుడు క్రెడిట్ ఎలా కొట్టేయాలో తెలియక, దీన్ని ఎలా కవర్ చేయాలో తెలియక ఆ జగన్ అన్న వాళ్ళే వచ్చారు. 4 ఏళ్ల పాటు ఎందుకు రాలేదు నాకు అర్థం కాల, 4 ఏళ్ల పాటు టీసీఎస్ ఎందుకు రాలా చెప్పాలి కదా. మరి 4 ఏళ్ల పాటు రాలేదు, చంద్రబాబు గారు వచ్చిన 4 నెలల్లో వస్తే అదిగో మా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కొద్దో గొప్ప అర్థం ఉండాలా, మీ హయాంలో ఎంఓయూలు జరిగిపోయి, మీ హయాంలో పునాదులు పడిపోయి, మీ హయాంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటే అనుకోవచ్చు, అసలు మీరు ఎంఓయూ కుదుర్చుకోలేదు, పోనీ మీరు చెప్పిన లాజిక్కే తీసుకున్నా, 4 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు ఎందుకు రాలేదు 4 ఏళ్ళలో, జగన్మోహన్ రెడ్డి దిగిపోయినా 4 నెలల్లోనే ఎందుకు వచ్చారు, మీ 4 ఏళ్ళలో రాలేదు, మీరు దిగిపోయిన 4 నెలల్లోనే వచ్చారు ఎందుకు వచ్చారు అన్నారు కదా. గతంలో ఈ వైసీపీ వాళ్ళు ఎలాగుంటాడో బుగ్గన రాజేంద్రనాథ్ అనుకుంటా, ఆ కియా పరిశ్రమ మీద ఎలా కవర్ చేయాలో తెలియక వాళ్ళు గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశాడు. 2007లో రాజశేఖర్ రెడ్డి చనిపోతే కియాకి లెటర్ రాశాడా, 2009లోనూ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశాడా, ఏది లెటర్ తీసిరా, కియా వాళ్ళని చెప్పమంటారు రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశాడని, సిగ్గుండక్కర్లా, సిగ్గుండాలి కదా కొంచెమైనా. కియా పరిశ్రమ క్రెడిట్ కొట్టేయాలని ఆ రోజు చూశారు,
ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రారంభించిన కియా పరిశ్రమకు ఈ పోటీగాడు వెళ్ళిపోయి రిబ్బన్ కట్ చేశాడు. విచిత్రం ఏంటంటే కియా పరిశ్రమను మేము అడ్డుకుంటామని చెప్పి ధర్నాకు పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉండగా భూములన్నింటినీ కూడా కట్టబెట్టేస్తున్నారు రియల్ ఎస్టేట్కి, మేము కియా పరిశ్రమను అడ్డుకుంటామని సిగ్గు లేకుండా గెలిచిన తర్వాత మళ్ళీ రిబ్బన్ కట్ చేశాడు. ఆల్రెడీ అప్పటికే కార్ల ఉత్పత్తి జరుగుతుందా, మళ్ళీ రిబ్బన్ కట్ చేశాడు. ఎందుకు కియా పరిశ్రమకి ఎట్టు కొంత కొట్టేయాలి, సిగ్గు ఉండాలి కదా. 2018లోనే చంద్రబాబు గారితో ఒప్పందం చేసుకున్నారు. మీరు 19 నుంచి కన్నా జాగ్రత్తగా టీసీఎస్ను ఫాలో చేసుకుంటుంటే రాష్ట్రానికి మీ హయాంలో వద్దురు ఖచ్చితంగా. కానీ మీకు భయపడ్డారు, ఎందుకు ఉన్న పరిశ్రమలే పక్కకు పోతుంటే టీసీఎస్ ఎందుకు వస్తుంది. ఇప్పుడు ఒక లూలు కానివ్వండి, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్ ట్రైన్ కానివ్వండి, లేదా ఒక అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, ఒక జాకీ పరిశ్రమ కానివ్వండి, వీటన్నిటిని ఎవరు తరిమేశాడు? జగన్మోహన్ రెడ్డే కదా తరిమేసింది, తరిమేశారు. కాబట్టే టీసీఎస్ లాంటి పరిశ్రమలు 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోకి రాలా. ఒకటి రెండు సార్లు నిన్ను కలిసిన నువ్వే కమిషన్లు అడుగుంటుంటావు. ఆల్రెడీ ఒకసారి ప్రతినిధులు కలిసిన మాట వాస్తవం, 2020-21 వాళ్ళు వేసుకున్న ఫోటోలు అదే. ఓకే బాగుంది, ఎందుకు రాలేదనే ప్రశ్నకు సమాధానం ఏదని నేను అడుగుతున్నా. నిన్ను కలిసి 3 నెలలు 6 నెలలు అవ్వలేదు కదా, 4 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు దాటింది, ఎందుకు రాలా 3 ఏళ్ల పాటు? ఎందుకు కనీసం వాళ్ళకి ఎక్కడ భూమి కేటాయించావు కూడా ఎందుకు చెప్పలా? ఎందుకు చెప్పలా నువ్వు? ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు నీ హయాంలో రావటం. ఇప్పుడు చంద్రబాబు గారి విజన్ చూసి వాళ్ళు రాష్ట్రంలోకి వచ్చారు. దానికి చంద్రబాబు గారు పరిశ్రమలు వస్తాయంటే చంద్రబాబు గారు వాళ్ళకి ఏ విధంగా రెడ్ కార్పెట్ వేస్తారో మన అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 10,000 ఉద్యోగాలతో అంతా బాగుంది. కానీ జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయడు, ఎందుకు? చంద్రబాబు గారికి మంచి వస్తుంది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తేలైంది, 5 నెలల్లో చంద్రబాబు తెచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే 10,000 ఉద్యోగాలు తీసుకురావాలి, అలా ఎలా చెప్పుకుంటారు నాకు అర్థం కాల. మీరు చెప్పిన దిక్కుమాల లాజిక్ ప్రకారం 2020లోనో 2021లోనో జగన్మోహన్ రెడ్డి టీసీఎస్ ప్రతినిధిని కలిసి ఉంటే ఒరే బాబు 2018లో ఆల్రెడీ చంద్రబాబు గారు కలిచారు. మీరు చెప్పిన దిక్కుమాలి లాజిక్కి వెళ్తే 2018లో కలిచారు, వాస్తవానికి వచ్చారు, మీ హయాంలో వచ్చేవాళ్లే, ఎందుకంటే అప్పటికే ఒప్పందాలు జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి రాలా రాష్ట్రానికి. 5 ఏళ్ల పాటు 18 నుంచి 24 వరకు దాదాపుగా 6 ఏళ్ల పాటు రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. ఎందుకున్నారు 5.5 ఏళ్ల పాటు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల దగ్గర కంపెనీలు బ్రతికి బట్టగట్టవు, వాళ్ళకి కమిషన్లు ఇవ్వలేరు, వాళ్ళకి లాభాల్లో వాటాలు ఇవ్వలేరు, వాళ్ళకి జే ట్యాక్సులు చెల్లించలేరు, కాబట్టి రాలా. ఇప్పుడు నారా లోకేష్ కష్టపడి తీసుకొస్తే చంద్రబాబు గారు వీరందరితో ఒప్పందాలు జరిపితే ఇప్పుడు ఆ క్రెడిట్ కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందని చెప్తున్నారు. సిగ్గుండక్కర్లా ఎవడికో పుట్టిన పిల్లలు నా పిల్లలు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా మనకే. అరే మనం 4 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మొహమ్మద్ కాండ్రిని చూస్తారు, 4 ఏళ్ల క్రితం కలిశారు ఇప్పుడు వచ్చారు అంటే 4 ఏళ్ల పాటు ఎందుకు రాలేదని నిలదీస్తారు. మొహమ్మద్ కాండ్రిని చూస్తారు, ఆల్రెడీ మనకంటే ముందు చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కలిశారు. లాజిక్ ఉండాలి కదా, అంటే ప్రజలకు గొర్రెల్లాగా ఏదైనా నమ్మేస్తారనుకున్నారా? నమ్మరు, అయిపోయింది. 2019లో మిమ్మల్ని నమ్మారు, ఆ మాట వాస్తవం. తర్వాత మీ నిజలోపం బయటపడిన తర్వాత మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకుని మీరు పీకింది ఏమైనా ఉంటే 19 నుంచి 24 మధ్యలో దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీరు నిజంగా మీరు ఏదైనా చేసుంటే చెప్పుకోండి, తప్పులేదు. అంతేగాని గతంలో ఎవడికో పుట్టిన పిల్లలు నా పిల్లలని పుట్టి చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.